దయచేసి అందరూ కూడా కూర్చోండి దయచేసి అందరూ కూర్చోమ్మ కూర్చో అమ్మ మీరు ఎవరు లేవద్దు కూర్చోండి దయచేసి మీరు ఎవరు కూడా కూర్చోండి మీరు ఎందుకు లేస్తున్నారు మీరు చెప్పండి కూర్చోండి 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 దయచేసి ప్రజా స్వామి వ్యవస్థలో ఉన్న మాట్లాడే స్వేచ్ఛ ప్రతి మనిషికి ఉంది ప్రతి ఒక్కరు మీటింగ్ పెట్టుకుని స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఉంది అది గమనించి అర్థం చేసుకోవాలి ఏంది లేదు కూర్చోండి మీరు అందరూ కూడా కూర్చోమ్మా కూర్చోమ్మా ఏనే లేవకండి దయచేసి పోలీసులు కంట్రోల్ చేయాలి

పోలీసు భద్రత కల్పించాలి కావాలని పోలీసులు పని వాళ్ళలాగా పనిచేయడం మానుకోవాలి పోలీసులు ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడానికి పోలీసుల సమర్థతను నిరూపించుకోవాలి ప్రజల బాగోగులను ఏ రోజు పట్టించుకోలేదు మంత్రి గానీ ఎమ్మెల్యే గానీ ప్రజల బాగోగులను ఏ రోజు పట్టించుకోలేదు ప్రజలు ఎలా బతుకుతున్నారని ఏ రోజు చూడలేదు ప్రతి రోజు ఇసుక దండనే ఇసుక దోపిడీ చేయడము అక్రమంగా లిక్కర్ అక్రమ వ్యాపారాలు చేయడము గొంతెత్తుతే వాళ్ళు అణిచివేయడము జైల్లో పెట్టడము కేసులు పెట్టడం ఇదే కదా టిఆర్ఎస్ పార్టీకి తెలిసింది ఆడవాళ్లకు కూడా స్వేచ్ఛ లేదు కనీసం చిన్న పిల్లల కూడా రక్షణ లేదంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి అసలు మా ఆడవాళ్లకు కూడా రక్షణ లేదక్క మాకు రోడ్డు పై తిరిగే అధికారం లేదు అదే మీరు తెలంగాణ కోరేది అదే మాకు ఆడవాళ్లకు రక్షణ కలిపి అదే మేము తెలంగాణ కోరుకునేది మాకు ఇల్లు ఇవ్వమంటే పైసలు ఇవ్వమంటే మా ఆడవాళ్ళకి రక్షణ ఉండాలి మేము బయటకు వెళ్ళి తిరిగి స్వచ్ఛత లేదు మాకు మేము గౌరవంగా మాట్లాడేంత ధైర్యం మాకు లేదు అది తెలంగాణ మేము కోరుకుంటున్నాం మాకు ఇవ్వాలా మాట్లాడే అధికారం మాకు ఇవ్వాలనే కోరుకుంటున్నాం సగం జనాభాలో ఉన్నది సగం జనాభాలో ఉన్న మహిళలు అంటే సగం మంది మహిళలే అయినా కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేదంటే ఇది ఏ రాజ్యంలో బతుకుతున్నామో ఆలోచించండి ఇదేమన్నా ప్రజాస్వామ్యమా ఇప్పుడు ఈ పాప మాట్లాడిన మాటలకు అక్కడున్న లొల్లి చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు వచ్చి సమాధానం చెప్పాలా అక్కడ పెద్ద మాట్లాడిన మాటకు టిఆర్ఎస్ నాయకులు వచ్చి సమాధానం చెప్పాలా గొడవ చేయడం గొడవ చేయడం ఎవరైనా చేయగలము కానీ ఇక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుందానికి మా షర్మిలకు ఇక్కడికి వచ్చింది తల్లులరా అక్కలరా మీరందరూ ధైర్యంగా ఉండండి నాడు రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉండే ఈనాడు కేసీఆర్ చేస్తున్న అరాచకం మీరు చూడండి మనం ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే అరాచకంగా వాళ్ళు దౌర్జన్యంగా చెప్పు మన పైకి వచ్చి చెప్పులు విసరడం దాడి చేయడం ఏది అరాచకం చెప్పి మేము ముఖ్యమంత్రి ఉన్నాం ఒక ఎమ్మెల్యే గాని మీ ఎమ్మెల్యే గాని మీ మంత్రి గాని మీ ఊరికి వచ్చాడా మీకు ఏ సమస్యలు ఉన్నాయని పరిష్కరించారా మిమ్మల్ని అడిగారా ఏ రోజైనా పట్టించుకున్నారా ఎంత బతుకులు చితికి ఆత్మహత్యలు చేసుకుంటున్నా బతుకులు అప్పులు పాలైపోతున్నా కుటుంబాల అప్పులు పాలైపోతున్నా బిడ్డలు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నా సారా లిక్కర్ ఏరులై పారుతున్నా ఏ రోజైనా ఒక్క కుటుంబానికి వచ్చిన సమస్య పరిష్కరించారా ఎమ్మెల్యే మంత్రి చేసిందలా దోచుకోవడము దాచుకోవడం ఇదే కదా చేశారు ఇంటికైనా ఓట్లేసింది తిండే ఓట్లేపించుకుంది ఓట్లేయించుకుండే గాధర్ కిషోర్ను భుజారా మీద ఎత్తుకొని రోజు తిరుగు రవ్వలొద్దుంట లేరు కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కాన్సెన్సీ గజ్వేల్ గడ్డ మీదకి పోయి కూడా నిరుద్యోగుల నిరహార దీక్ష చేసి వచ్చినం కానీ ఇట్లా జరగలే నిరుద్యోగుల గజ్వేల్ గడ్డ మీద పోయి నిరుద్యోగుల దీక్ష చేసి వచ్చనం తప్ప ఇంత అరాచకమైనటువంటి పరిస్థితి లేదు మిత్రమా మీకు కిషోరు చెప్పిండో లేకపోతే ఎవరు పంపించారు పంపిస్తే పంపిణీ గాని ప్రజా సమస్యలు మాట్లాడిపోవడం కోసమే వచ్చినాం తప్ప ఇక్కడ ఎవరు అధికారమో గుంజుకోవడం కోసమో లేకపోతే రాత్రి రాత్రే ఓట్లని టేయించుకోవడం కోసమో ఎవరినో మలుకోడం కోసం రాలేదు మీరు అర్థం చేసుకోవాలి తప్ప ఎందుకంటే ప్రజా స్వామి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు భయం అవుతుంది మేమొస్తాము పార్టీకి ఎందుకు భయం అవుతుంది మేము ఇక్కడ అడుగుపెడితే టిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎందుకు గుబల పుడుతుంది భయం అవుతుందో సమాధానం చెప్పాలి

అన్నలారా తమ్ముళ్ళారా కొడుకులారా మీరెవ్వరు వెనకాడు చేసే అక్కర్లేదు మనకు మనకిందురమ్మ అక్కు తీసుకొచ్చింది ఇయ్యాల కూడా మన శర్మిలక్క అక్క ఎక్కువ తెచ్చింది ఎవ్వరికి లేదు ఎవ్వరికి వనుకోద్దు ఎవరు చేసి మనకు ఒరికిచ్చింది లేదు ఇప్పుడు అందరు చైతన్యం చేసి ముందడి చేసి శర్మిలక్క అడుగుల్లో మనసుకుని పోవాలి శర్మిలమ్మ సోమన్న ఎవరైనా సరే ఎందుకు ఉరుకుతుండ్రు ఎందుకు పారిపోతుండ్రు ఆగు ఎందుకు ఉరికి ఎందుకు పారిపోతుండ్రు మనం ఏం దొంగతనం చేసాం మనం ఏమైనా చేసినావా ఏమైనా దోసుకొచ్చినావా మనం కేసీఆర్ ఇప్పుడు దిగమంటున్నాం మనం ఎందుకు కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఆయన ఎవరు ఆయన కేసీఆర్ను ఎత్తుకొని రాజరాజేంద్ర కాను ఎత్తుకొని రాజరాజేంద్రగాను మనకు అక్కర్లేదు నిన్నవా ఎవరైనా సరే భయపడద్దు ఎవరైనా సరే భయపడొద్దు బిడ్డలాలా మన ఏం బాగు చేసిండ్రు చెప్పు ఆయనేమో గాథక శివురేమో ఇసుక మొత్తం లాక్క పుట్టకొచ్చిన వర్షాలు నాశమైనవి ఎవరైనా సరే కూలి చేసి నాలు చేసి తాడు చేసి తగులు చేసి కొడుకుని చదివిస్తే కొడుకు కరువు అయిపోయిండు కొలువు దూరం అయిపోయింది ఒక్కొక్క పిల్లలు కూడా ముండా మోసి అక్కడ చదువులు లేక సంజలు లేక మీరు ఎవ్వరి గురించి ఆలోచించవద్దు అమ్మో ఆయన అంటుండు ఈయనంటున్నాం భయపడద్దు భయపడకుండా చేయాలి మనం పని చేయాలంటే ఏం చేసిండు కొంచెం లోపలికి మన శంకు ఏముంది ఏమైనా అమ్మో నా బిడ్డ నీలాడింది ఆయన నర్సరీ గుడలు తెచ్చిండు కోసం తెచ్చిన మృత్యుడు రామరోకురి ఆయన వచ్చి మాటలు కల్లపల్లి పనులు చేస్తాడు జంగాల మాట మాట్లాడతాడు బుడవసేస్తాడు గంగేత్తని బట్టుకొస్తాడు అట్టకు ఒక వేసి నేను కేసీఆర్ నని ఆనాడు మా రాజశేఖర్ రెడ్డి మాకు చెత్త ఇళ్లకు ఇవాళ వచ్చి పన్ను కట్టమని ఇల్లు తిరగలేక ఆడ మన పింఛిల తీసుకుంటుండు రాజశేఖర్ ఇల్లు రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటుండు పన్ను తీసుకోవంగా కూడా మా కరెంటు బిల్లు ఎక్కువేస్తుండు మా చదువుకున్న పిల్లలు ఆగమవుతుండ్రు దయచేసి అమ్మలారా అక్కలారా మీకందరికీ నమస్కారం కొడుకులారా బిడ్డలారా ఆమె మన అక్క ఆయన నాన్న మన గడ్డ మీద బిడ్డ బిడ్డ ఎవరైనా సరే ఎవరో భయపడ అక్క లేదు ఎవరు భయపడద్దు సాధించి నిలబడి

ఉచిత విద్యార్థులను మోసం ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాళ్ళకి ఇస్తానన్నాడు అందరినీ మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు పోడు పట్టాలు మోసం చేశాడు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు దళితులకైతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తానన్నాడు వాహనాల మీద సబ్సిడీ ఇస్తానన్నాడు కార్పొరేషన్ లోన్లు ఇస్తానన్నాడు ఏవీ లేవు దళిత బంధు అన్నాడు ఎవరికైనా అందిందో మా దళిత బంధు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు దళిత ఉప ముఖ్యమంత్రి అని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారి చేత మోసపోని వర్గం రోజు తెలంగాణలో లేనే లేదు అమ్మా మళ్ళీ చెప్తున్నాం మీ చేతిలో ఉన్న ఆయుధం ఐదేళ్లకు ఒకసారి అది వస్తుంది ఆలోచన చేయండి ఓటనేది మీ చేతిలో ఉన్న ఆయుధం మిమ్మల్ని ప్రేమించే వాళ్లకు ఓట్లేయండి మీ గురించి ఆలోచించే ఓట్లేయండి మీ సమస్యలు పరిష్కరించే వాళ్లకు ఓట్లేయండి అమ్మ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలే ఉన్నారు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ఉండి చేయనిది రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అంతకంటే ఎంతో ఎక్కువ చేశారు